ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. కీర్తన గ్రంథము 85వ కీర్తన 8వ వచనం. దేవుని మాటను మనం వినాలి, ఆయన మాటను చెవిని పెట్టాలి. ఎందుకంటే ఆయన తన ప్రజలతోను తన భక్తులతో శుభవచనాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నానని, భయపడద్దని, నేను నిన్ను రక్షించువాడనని. దేవుడు ఎన్నో మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని పొందుకొని ఆ మాటల మీద ఆధారపడి దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. ఆయనే మన కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఆయన మంచి మాటలు మన జీవితాలను బలపరచును గాక. ఆమేన్.